హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రేమ అనే పేరుతో ఐదర్ చంపుకోవటాలు లేదంటే చనిపోవటాలు ఇటువంటివి వింటూ ఉన్నటువంటి మనకి ఒక సూపర్బ్ లవ్ స్టోరీ దొరికింది. అది చదవగా నేను చాలా ఇంప్రెస్ అయ్యా. వాళ్ళు నిండు నూరేళ్ళు కొన్ని లక్షల మందికి ఆదర్శంగా ఉంటారు. ప్రేమ విషయం నమ్మకం కూడా నాకుంది. ఇంత నమ్మకంగా నేను ఒక జర్నలిస్ట్ నేను కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళ లవ్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఈ అమ్మాయి ఏమి ఇంజనీరింగ్ చేయలేదు, డాక్టర్ కాదు, అండ్ మోర్ ఓవర్ కోటీశ్వరాలు ఏం కాదు. ఇళ్లలో పని చేసుకునే ఒక సాధారణమైనటువంటి మహిళ, ఐ మీన్ అమ్మాయి. అవతల అబ్బాయి కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుని కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా కాదు. ఇరువురి ఊళ్ళకి మధ్యన డిస్టెన్స్ కొన్ని వందల కిలోమీటర్లు. అబ్బాయిదేమో ఇక్కడ మహబూబాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు కేశముద్రం, అమ్మాయిదేమో అనంతపురం జిల్లా గుంతకల్లు. అమ్మాయి పేరు గైగట్టు రూతు. పేరు మరలా చెప్తున్నా, గైగట్టు రూతు. అమ్మాయి పేరు రూతు, అబ్బాయి పేరు వచ్చేటప్పటికేమో మురళి. ఈ అమ్మాయి ఒకసారి వాళ్ళ బంధువులకి ఫోన్ చేయబోతూ వేరే నెంబర్కి కాల్ వెళ్ళేటప్పటికి అయ్యో రాంగ్ నెంబర్ కదా మిస్ కాల్ కట్ చేసింది. అవతల అతను ఎవరు ఏంటని చెప్పి కాల్ చేశాడు. ఏమంటే మా బంధువులకు చెప్పి మీకు చేశారండి, సారీ అండి, రాంగ్ నెంబర్ అండి, బై మిస్టేక్ మిస్ కాల్ వచ్చింది అని చెప్పింది. ఓకే రైట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది ఏంటో తెలియదు, చక్కగా వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. నెమ్మదిగా ఈ ప్రేమ పెరిగి పెద్దదవుతూ వచ్చింది. అప్పుడు అమ్మాయి చెప్పింది కూడా అబ్బాయికి, ఏమండి నాకు ఒక చెల్లి ఉంది, మా చెల్లిని నేనే పెంచి పోషిస్తూ ఉన్నా, ఇళ్లలో పని చేసుకుంటూ నేను బ్రతుకుతూ ఉన్నా. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు, నేను గుంతకల్లులో మా పిన్ని వాళ్ళ దగ్గర ఉండి ఇదిగో ఈ రకంగా బ్రతుకుతూ ఉన్నా, మా చెల్లిని బ్రతికించుకుంటా అని చెప్పింది. అతను అన్నిటికీ సంతోషంగా అంగీకరించి, నేను నిన్ను జీవితాంతం గొప్పగా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా మనం ఉందాం అని చెప్పాడు. ఈ అమ్మాయికి అమ్మా నాన్న లేరు, పిన్నోళ్ళు ఇంట్లో ఉంటుంది కాబట్టి, అండ్ ఒక అబ్బాయి వాంటెడ్గా తనంతట తను వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి కట్నాలు ఎటువంటి ఏమీ లేవు కాబట్టి, కులాలు వేరైనా ప్రాంతాలు వేరైనా సంతోషంగా అమ్మాయి సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పుకుంటారు గుడ్. అదే జరిగింది ఇక్కడ. ఇక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, ఇళ్ళలో పని చేసుకుంటుంది, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక చెల్లి ఉంది, వాళ్ళ భారం కూడా మనమే మొయ్యాల్సి ఉంటుందనో, మరి ఇంక ఏమేమి ఆలోచించారో తెలియదు. కులాలు వేరే ఆలోచించారో, డబ్బులు ఏదైనా ఆలోచించారో, ఏవో ఆలోచించారో. వాళ్ళైతే ఫస్ట్ పెళ్లికి ఒప్పుకోవాలి. ఎలాగలా పెళ్లికి ఒప్పించారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమి అవసరం లేదులే, పెళ్లి ఏమి అంగరంగ వైభవంగా చేయాల్సిన అవసరం లేదులే, ఓ గుళ్ళో చేసుకుందాము, సో ఆవిడ మాకు పెళ్లి చేయండి చాలు అని చెప్పేసి ఈ మురళి వాళ్ళ అమ్మా నాన్నకి బంధువుల్లో కొంతమందికి చెప్పుకున్నాడు, ఒప్పించుకున్నాడు. ఈ అబ్బాయిదేమో ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ దగ్గర ఉన్నటువంటి కేశముద్రం, అమ్మాయిదేమో అనంతపురం జిల్లా దగ్గర గుంతకల్లు. ఆబ్వియస్లీ అబ్బాయి ఇంటి దగ్గర కదా చాలా మంది పెళ్లి చేస్తారు. అలా ఈ అబ్బాయి ఇంటి దగ్గర కాకుండా గుడి అనుకున్నారు కదా, ఆ గుడిలో వచ్చేటప్పటికి దగ్గరలో ఉన్నటువంటి అనంతాద్రి టెంపుల్లో, అనంతాద్రి మహబూబాబాద్ లో ఈ టౌన్ లో అనంతాద్రి అనే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో చక్కగా వేద మంత్రోచ్చారణల మధ్య గొప్పగా వీళ్ళ పెళ్లి అన్నది జరిగింది. ఆ అబ్బాయి పేరు మురళి, అమ్మాయి పేరు రూతు. అమ్మాయిదేమో అనంతపురం జిల్లా గుంతకల్లు, అబ్బాయిదేమో మహబూబాబాద్ దగ్గర కేశముద్రం. ఎలా ఇలా ప్రేమ పుట్టింది? ఓ చిన్న మిస్డ్ కాల్. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరికొకరు అండగా ఉందామనుకున్నారు, జీవితాంతం కలిసి నడుద్దాం అనుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెద్దవాళ్ళకి చెప్పారు, ఒప్పుకోలేదు, బట్ ఒప్పించారు. ఒప్పించి ఆ దేవుని మీద భారం వేసి ఆ దేవుని సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ఒకరికొకరు ఏమైనా చచ్చిపోయారా, ఒకరికి ఒకళ్ళు ఏమన్నా చంపుకుందామని అనుకున్నారా, పోని ఇళ్ళ నుంచి పారిపోయారా? లేదే. పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఏదో దేశాన్ని ఉద్ధరిస్తారులే అనుకుంటే అయితే చంపటం, లేదంటే చావటం, లేదంటే ఇల్లు పెట్టి అక్కడికి దూరంగా పారిపోవటం. వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నట్టు ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే నేననేది, చదువు అంటే మార్కులు మెడల్స్ ఇవి కాదు, చదువుకున్నా లేకున్నా ఇదిగో ఇటువంటి వివేచన ఉంటుంది చూసారా, ఆలోచన ఉంటుంది చూసారా, ఇది నిజమైన చదువు అంటే. అందుకే అంటారు అక్షరాలు వచ్చిన వాళ్ళనేమో లిటరేట్స్ అంటారు, అక్షరాలు రాని వాళ్ళని ఇల్లిటరేట్స్ అంటారు. బట్ సొసైటీలో ఎలా బతకాలి, కుటుంబంలో ఎలా ఉండాలి,
పది మందితో ఎలా మసలు కావాలి, ఇలా తెలిసిద్ది చూసారా, వారిని ఎడ్యుకేటెడ్ అంటారు. ఇవేం తెలియకుండా నువ్వు గోల్డ్ మెడల్ కొట్టు, పీజీఎన్సర్ చేయి, నేను అన్ఎడ్యుకేటెడ్ అనే అంటారు. సో మీకు అర్థమవలసింది అర్థమైందని అనుకుంటూ మరలా చెప్తున్నా, ప్రేమ అన్నది చాలా విలువైంది, అద్వితీయమైనది. అది దానికి మన పెద్దల సహకారం ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. అదే ఈరోజు మురళి అండ్ రూతు జంట చేసి చూపించారు. వారు చక్కగా కలకాలం గొప్పగా ఉంటారని ఉండాలని కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.